జనగామ జిల్లా బచ్చన్నపేట మండల బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్ రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడం కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఈరోజు మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు. రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవడానికి వీలుగా రైతు చట్టాన్ని ప్రవేశపెడితే కొందరు కాంగ్రెస్ లాంటి లౌకికవాదులు దీన్ని వ్యతిరేకించడం సిగ్గుచేటని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బచ్చన్నపేట కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అభినవ సర్దార్ రైతు బాంధవుడు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఏదైతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో దానికి మకించడం సిగ్గుచేటు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 4 సార్లు గిట్టుబాటు ధరలను పెంచడం జరిగింది. పప్పు ధాన్యాలకు కావచ్చు, వరి ధాన్యాలకు కావచ్చు, పత్తికి కావచ్చు, అన్ని విషయాల్లో గిట్టుబాటు ధరను పెంపొందించిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారి. కాబట్టి ఈరోజు రైతే ఈ దేశానికి వెన్నుముక, రైతు లేనిది రాజ్యం లేదనే ఉద్దేశంతోటే మన ప్రధానమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఈ రైతు బిల్లును ప్రవేశపెడితే ఈ కాంగ్రెస్ గుహాన కాంగ్రెస్ ఎక్కడ ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో రైతులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారనే దురుద్దేశంతో ఈ రకంగా బిల్లును వ్యతిరేకించడం సిగ్గుచేటు. ఇప్పటికీ